ఇండస్ట్రీని ఓ ఊపి ఊపిన మీటూ ఉద్యమంలో తన వాయిస్ గట్టిగానే వినిపించింది సింగర్ చిన్మయి. తనకి ఎదురైన అనుభవాలు బట్టబయలు చేసి రస్క రాజుల బండరాన్ని బట్టబయలు చేసింది. కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్కని కొడితే సింగర్ చిన్మయికి ఏం సంబంధం? ఆమె ఎందుకు హట్ అవుతుంది? అసలు ఈ నెటిజన్లు ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు? తిరిగి ఆమెతో చివాట్లు తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ కథనంలో చూద్దాం. గత 2 రోజులుగా కార్తీక దీపం సీరియల్కి సంబంధించి కీలకమైన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీప అనారోగ్య కారణాలతో చనిపోయే ప్రమాదం ఉందని తెలుసుకున్న డాక్టర్ బాబు మంచివాడిలా మారడం, దీపని భార్యగా అంగీకరించడం, ట్రీట్మెంట్ చేయించుకోనని మొండికేస్తుంటే భర్త స్థానంలో లాగిపెట్టి ఒకటి పీగడం, ఇప్పుడు చెప్పవే ఎవడే నిన్ను కొట్టేది, డాక్టర్ కొడతాడా, సౌందర్య గారి కొడుకు కొడతాడా, నీ మొగుడు కొడతాడా, రానంటే ఇంకో 4 పీకుతా అంటూ దీపపై ప్రేమ చూపించిన హక్కున చేర్చుకుంటాడు డాక్టర్ బాబు. గత 1000 ఎపిసోడ్లుగా వీరిద్దరు కలుస్తారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే అభిమానులు ఊహించినట్టుగా కాకుండా దీప చనిపోతుందని ట్విస్ట్ పెట్టి ఈ ఇద్దరిని కలిపాడు దర్శకుడు. సర్లే ఎలాగోలా కలిశారులో అని కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ సీన్లో భాగంగా కార్తీక్ బాబు దీపని లాగిపెట్టి కొట్టి మొగిడిని కాబట్టి కొట్టాను, అది నా హక్కు అన్నట్టుగానే మాట్లాడాడు. ఏంటి, మొగుడైతే కొడతాడా, అలా ఏమైనా రూల్ ఉందా, లేక రాజ్యాంగంలో ఏమైనా రాశారా, అలాంటి ప్రశ్నలు తలెత్తుండగా ఇలాంటి ఇష్యూస్పై యాక్టివ్గా స్పందించే సింగర్ చిన్మయిని ట్యాగ్ చేసి ఇది చిన్మయి గారు వింటే ఏంటి అని ఆలోచించారా అని ఆమెను ట్యాగ్ చేశారు. అయితే చిన్మయి రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఆ నెటిజన్తో పాటు అతనిలా ఆలోచించే పురుష జాతిని వాళ్ళని పట్టించుకోకుండా ఎంకరేజ్ చేసే పేరెంట్స్కి చురకలేసింది. ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది. తన ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియో కామెంట్ని షేర్ చేసింది. అందులో ఒక నెటిజన్ మీ బటన్ని తీసేయండి అని వక్రబుద్ధిని చూపించడంతో దాన్ని షేర్ చేస్తూ తనని ట్యాగ్ చేస్తూ కార్తీక దీపం టీజర్ని షేర్ చేసిన నెటిజన్కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. డోంట్ వరీ, ఇంకా అమ్మాయిలు మంచి పెంపకం, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిల వెంటే పడుతున్నారులే. ఎలాగూ మగపిల్లల పేరెంట్స్కి తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారనే ఐడియా లేదు. నువ్వు కంగారు పడకు, మీ జెండరే చాలా అమేజింగ్ జెండర్. ఆడవాళ్ళకి మీరు ప్రతిసారి సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంటారు కదా, ఆ నెటిజన్కి చురకలేసింది సింగర్ చిన్మయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.